సరస్వతి టెంపుల్ కి అయితే వచ్చేసినాం మేము వర్గల్లా. ఇగో మీదికి వచ్చేసాము, మీదికి ఎక్కేసినాము. ఈ నుంచి మొత్తం మంచిగా అనిపిస్తుంది. ఇగో గుడి, సరస్వతి టెంపుల్ గుడి ఓపెన్ కాలేదు, క్లోజ్ చేసేసారు. మేము టైంకి రాలేము, ఓకే క్లోజ్ చేసి. ఇగో ఇక్కడైతే గార్డెన్ ఉంది మొత్తం కింద. గార్డెన్లో వచ్చిన్నాము. అవి రాదు, అవి గుడి. గుడి అయితే క్లోజ్ ఉంది కదా, పోతే పోతాం లేదు అంటలేదు. ఇక మేమైతే సరస్వతి టెంపుల్ అప్పటికి వచ్చినాము. ప్రయత్నం ఇది ఎక్కిపోతున్నాం. అది మూసింది గుడి లోపలికి. అయితే చిన్న అది ఉంది, వాటర్ ఫాల్ అనుకుంటే ఇది సరస్వతి. అంటే నీళ్ళు వస్తాయి అనుకుంటున్నా. అక్కడ మొత్తం రోడ్ కనిపిస్తుంది అక్కడ, మస్తు మంచిగా ఉంది. నుంచి చూస్తే అవతల ఇంకొక గుడి ఉంది, రోడ్ అవతలకో. ఇగో నంది, ఇక్కడ నంది ఉమ్మడి శివుడు ఉన్నాడు. ఓం నమ శివ. ఇగో సరస్వతి దేవి బాగుంది ఆడ, మొత్తం ఫోటోలు తీయనికే బాగుంది. అది నిజం కాకులే చెట్లు. ఇప్పుడు మీదికి పోతాం. సరస్వతి దేవి అవి నిజంగా ఆకులే. ఇగో ఇలా వాటర్ ఫాల్, అవి అది కూడా వాటర్ ఫాల్. అయితే మేము రాయి కింద ఉన్నాము, పెద్ద రాయింది గుడి పక్కన, సరస్వతి గుడి పక్కన. ఇక్కడికి నుంచి పోయి చూసాము ఉన్నదా అక్కడ గుడి కనిపిస్తాము. మేమైతే యాదగిరిగుట్టకు వచ్చినాం. అవు యాదగిరిగుట్ట. మేమైతే ఇప్పుడు స్వర్ణగిరికి పోతున్నాం, కొత్తగా కట్టినట అయితే ఆడిపోతున్నాం. మేమైతే ఇల్లు తీసుకొని నైట్ రెంట్కి ఉండే కొమరెల్లికి పోయినాము. కొమరెల్లి కొండపోసాము నైట్ పోతే, మళ్ళీ వరగల్ కూడా పోయినాము. వరగల్ కాడ తీసుకుంగానే కొమరెల్లి కొండపోసాము తీయలే, అలా తీయనియలేరు ఎలా లేకుండే. మళ్ళీ యాదగిరి గుట్ట కాడికి వెళ్ళడం ఎలా లేకుండే ఈ నుంచే తీస్తున్నాం ఇటుకా నుంచి. ఇప్పుడైతే మేము స్వర్ణగిరి పోతాం.